గురుగారు మొదటి ఉత్తరం చూద్దాం. సూర్యపేట నుంచి పార్వతి గారు రాస్తున్నారు. గాయత్రి మంత్రాన్ని స్త్రీలు కూడా చదవచ్చా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతుః పరదైవతం అని ప్రమాణం. గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం మరి ఒకటి లేదు, తల్లితో సమానమైన దైవం మరి ఒకరు ఉండరు అని అర్థం. గాయత్రి మంత్రాన్ని మహిళలు చదవకూడదు అని ప్రమాణం. ఎందుకని చదవకూడదు అంటే, గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి, కానీ కృష్ణ యజుర్వేదంలో మనమంతా చెప్పుకునేటటువంటి గాయత్రి మంత్రము, విశ్వామిత్రుడు దర్శించినటువంటి గాయత్రి మంత్రములో 23 అక్షరాలే ఉంటాయి. తత్స వితుర్వరేణీయం, ఇక్కడ వరేణ్యం అనే ఆ శబ్దాలను రెండింటినిగా విడదీసినటువంటి మంత్రరూపం అథర్వణ వేదంలో ఉంది. అలా ఉంటేనే అది గాయత్రి మంత్రం అథర్వణ వేద సంబంధితం అవుతుంది. ఒక్క గాయత్రి మంత్రమే ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము మూడింటిలో కూడా ఉంది, సామములో కూడా దీర్ఘరూపంలో ప్రదర్శితమవుతుంది. ఈ ఒక్క మంత్రమే ఈ ప్రత్యేకత. ఇలాంటి ఈ గాయత్రీ రూప మంత్రాలు నారాయణం అనేటటువంటి వేద విభాగంలో 12 ఉన్నాయి. ఋగ్వేదములో, బ్రాహ్మణములో, తృతీయ ప్రపాఠకంలో త్రిపదా గాయత్రీ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవతు తత్పర్ణస్య పర్ణత్వం అనే మంత్రం ఉంది. త్రిపదా గాయత్రీ, ఒక్కొక్క పాదానికి అనుష్టుపు ఛందస్సులో ఉన్నట్లుగా 8 అక్షరాలు ఉంటే 8 × 3 = 24, కనుక 24. మెదడు నుంచి వేలాడేటటువంటి వెన్నుపూస, మెడుల్లా మెంబ్రేస్ అనబడేటటువంటి శరీరంలో ఉండేటటువంటి లోపలి భాగంలో, వెన్నుపూసలో 24 రిబ్స్ ఉంటాయి, కనుక 24. ప్రశ్న, మహిళలు చదవవచ్చునా లేదా అంటే, ఈ ఉపన్యాసం ఏమిటి అంటారా, వరేణ్యం అనబడేటటువంటి ఆ అక్షరంలో ఆ ఇని అనే అక్షరానికి ధేనుడు అనేటటువంటి యక్షుడు అధిపతి, గంధర్వుడు అధిపతి. అతడి కారణంగా చదివేటటువంటి వారిలో ఔద్ధత్యం పెరుగుతుంది, అభిజాత్యం పెరుగుతుంది, పురుష లక్షణాలు ప్రేరేపితమవుతాయి. టెస్టోస్టెరాన్ అనబడేటటువంటి, ఆంగ్లంలో చెప్పబడేటటువంటి ఆ స్వపురూప స్వభావాలు పెరుగుతాయి. అంటే మహిళలలో మగవారి స్వభావం పెరిగే అవకాశం ఉంటుంది. కనుక సనాతన సంప్రదాయం చదవకూడదు అనేటటువంటి ఒక ఆచారాన్ని తెలియజేసింది. శాస్త్రబద్ధంగా ఆ ప్రశ్న వెనుక ఇంతటి నేపథ్యం ఉంది. వేదాన్ని మహిళలు చదివారు, గాయత్రీదేవి వేదమాత అని చెబుతున్నాం మనం. అలాగే మనకు సంప్రదాయంలో యాజ్ఞవల్క్య మహర్షి మహిళలు వేదం చదువుకోవచ్చును అని కూడా ఒక సూత్రాన్ని నియమంగా చెప్పి ఉన్నాడు. కానీ కొన్ని పరిమితులకు లోబడి బ్రహ్మవాదినో వదంతి అంటాడు ఆయన. తెలుసుకుని ప్రశ్నిద్దాం, చదవకూడదు అనేది సమాధానం.